నగరపాలక సంస్థ పరిధిలోని రాయలచెరువు రోడ్డు ఆర్సీ గేట్ వద్ద సోమవారం నగరపాలక ఇండియన్ రైల్వేస్ సంయుక్తంగా నిర్వహించిన రోడ్ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రజా ప్రతినిధులు నగరపాలక సంస్థ అధికారులు మరియు రైల్వే అధికారులు తిరుపతి ఎమ్మెల్యే మాట్లాడుతూ 4,50 లక్షల రూపాయలతో నగరపాలక మరియు ఇండియన్ రైల్వేస్ సంయుక్తంగా నిర్మించుకున్న రోడ్డు అండర్ బ్రిడ్జ్ నిర్మాణం 4-5 నెలల్లో పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలియజేశారు. ఈ అండర్ బ్రిడ్జ్ నిర్మాణం కోసం గతంలోనే ఎన్నో సార్లు చర్చలు జరిగాయని నేటికీ అండర్ బ్రిడ్జ్ నిర్మాణానికి భూమి పూజ చేయడం చాలా సంతోషమని తెలియజేశారు. ఎమ్మెల్సీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ అండర్ బ్రిడ్జ్ వల్ల ఎంతో మేలు కలుగుతుందని ప్రతిసారి రైల్వే గేట్ పడటం గంటల కొద్దీ ట్రాఫిక్ ఇరుక్కోవడం జరుగుతుందని నేడు నగరపాలక రైల్వే సంయుక్తంగా నిర్మిస్తున్న బ్రిడ్జ్ నిర్మాణం అందరికీ ఉపయోగం ఉంటుందని తెలియజేశారు. కమిషనర్ గిరీష మాట్లాడుతూ గత 20 సంవత్సరాల నుంచి అండర్ బ్రిడ్జ్ నిర్మాణం చర్చలు జరిగినా విఫలమవుతూనే ఉందని గత సంవత్సరం నుంచి ప్రభుత్వం తిరుపతి శాసనసభ్యులు జిల్లా కలెక్టర్ మరియు రైల్వే అధికారులతో చర్చించి నేటికి ఎట్టకేలకు కల నెరవేరిందని నగరపాలక ఇండియన్ రైల్వే సంయుక్తంగా 4,50 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అండర్ బ్రిడ్జ్ నిర్మాణం 4-5 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని రాయలచెరువు రైల్వే గేట్ మార్గంలో ప్రయాణికులకు గంటల తరబడి నిరీక్షణ తప్పనుందని ఇప్పటికే నగరపాలక రైల్వే గేట్ వద్ద తాగునీరు యూజీడీ పైప్లైన్లు మురికి కాలువలు మరియు కేబుల్ను మార్చడం జరిగిందని తెలియజేశారు. ఈ మార్గం ట్రాఫిక్ సమస్య నివారణ మార్గమైందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి శాసనసభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి వారితో పాటు శాసనమండలి సభ్యులు శ్రీనివాసులు రెడ్డి కమిషనర్ గిరీష అదనపు కమిషనర్ హరిత ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర రెడ్డి సూపరింటెండెంట్ ఇంజనీర్ మోహన్ గుంతకల్ రైల్వే డివిజన్ డిఈఎన్ వర్క్స్ గురుమూర్తి గుంతకల్ రైల్వే డివిజన్ సీనియర్ డిఈఎన్ కోఆర్డినేషన్ తులసీరామ్ తిరుపతి రైల్వే అధికారులు మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్ డిఈ చంద్రశేఖర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు ఎస్కే బాబు ప్రసాద్ శ్రీదేవి కుసుమకుమారి రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి జేఎన్ఐ టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.